కర్ణాటక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెడిఎస్ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీజేపీ కంచుకోట బళ్ళారిలోనూ కాంగ్రెస్ పాగా వేసింది. బళ్ళారి, మాండ్య లోక్సభ స్థానాలతో పాటు రామనగర్ అసెంబ్లీ, జామఖండి అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ జెడిఎస్ కూటమి దక్కించుకోగా బీజేపీ శివమొగ్గ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఫలితాలు సంకీర్ణ సర్కారును లీడ్ చేస్తున్న కుమారస్వామికి ఊరటనివ్వగా ఎడ్డి అండ్ కోకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. బీజేపీకి అచ్చిరాని ఉప ఎన్నికలు. సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత వరుసగా ఉప ఎన్నికల్లో ఓటమి. యూపీ నుంచి కర్ణాటక వరకు బీజేపీకి షేమ్ సీన్. సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్న భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికలు మాత్రం అస్సలు కలిసి రావటం లేదు. ఉత్తరప్రదేశ్లో సిట్టింగ్ స్థానాలు గోరఖ్పూర్, ఫూల్పూర్, ఖైరానా నియోజకవర్గాల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీజేపీకి తాజాగా కర్ణాటకలో అదే రేంజ్లో షాక్ తగిలింది. కర్ణాటకలో 3 లోక్సభ, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి అంచనాలకు మించి ఘన విజయం సాధించింది. బీజేపీకి కంచుకోట గాలి బ్రదర్స్ ఇలాఖాలోనూ కాంగ్రెస్ పాగా వేసింది. బళ్ళారి, మాండ్య లోక్సభ నియోజకవర్గాలతో పాటు జామఖండి, రామనగర్ అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ జేడీఎస్ కూటమి కైవసం చేసుకుంది. శివమొగ్గ లోక్ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. జామఖండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ సిద్ధు న్యామగౌడ విజయం సాధించారు. రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి అనిత కుమారస్వామి విజయం సాధించారు. మాండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి శివరామగౌడ విజయం సాధించారు. శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర గెలుపొందారు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రధానంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏలుతున్న కుమారస్వామికి బిగ్ బూస్ట్ అప్పించాయి. ఈ ఎన్నికలు 2019 ఎన్నికలకు నాంది అన్న కుమారస్వామి, కాంగ్రెస్ జేడీఎస్ కూటమిని ప్రజలు స్వాగతించారని, బీజేపీ కుట్ర రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు కుమారస్వామి. And other schemes that appro people. ಒಂದು ಎರಡು ಪಕ್ಷಗಳ ಒಂದು ಒಮ್ಮತದ ಅಭ್ಯರ್ಥಿಗಳೇನು ನಿಲ್ಲಬೇಕು ಅಂತಕ್ಕಂಥದ್ದು ಇದೆ. ಲೋಕಸಭೆಗೆ ಎಷ್ಟು ಸ್ಥಾನಗಳಲ್ಲಿ ನಾವು ಕಾಂಗ್ರೆಸ್ಸು ಮತ್ತು ಜೆ ಡಿ ಎಸ್ನ ಹೊಂದಾಣಿಕೆ ಆಗಬೇಕಾಗ್ತದೆ. ಬಹುಶಃ ಆ ವಿಷಯದಲ್ಲಿ ಎರಡೂ ಪಕ್ಷದ ನಾಯಕರು ಒಟ್ಟು ತೆಗೆದುಕೊಳ್ತಕ್ಕಂಥ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ನಾವು ಒಮ್ಮತದ ಅಭ್ಯರ್ಥಿಗಳನ್ನ ನಿಲ್ಲಿಸಬೇಕು ಅಂತಕ್ಕಂಥದ್ದು ಮೈ ಮರೆಯತಕ್ಕಂಥ ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ. లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించి యూపీలోని కైరానా, మహారాష్ట్రలోని పాల్ఘర్, భాండారా గోండియా, నాగాలాండ్ పార్లమెంటు స్థానంలోనూ బీజేపీ ఓడిపోయింది. బీజేపీకి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడటంతో బీజేపీ పప్పులడగడం లేదు. ఇక ఆ మధ్య వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల విషయంలోనూ బీజేపీకి పెద్ద దెబ్బే తగిలింది. కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్ నియోజకవర్గంలో, మహారాష్ట్రలోని పాలన్ ఖడేగావ్, మేఘాలయలోని అంపతిలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. పంజాబ్లోని షాకోట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అకాలీదళ్ అభ్యర్థిపై గెలిచారు. షాకోట్ అకాలీదళ్ సిట్టింగ్ స్థానం కావటం గమనార్హం. ఉత్తరప్రదేశ్లోని నూర్పూర్ నియోజకవర్గంలో బీజేపీకి ఊహించని పరాభవం ఎదురైంది. సిట్టింగ్ స్థానాన్ని ఎస్పీ అభ్యర్థికి వదులుకోవలసి వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని మహేస్థలలో టీఎంసీ అభ్యర్థి గెలిచారు. కేరళలోని చెంగనూరు నియోజకవర్గంలో
సిపిఎం విజయం సాధించింది. బీహార్లోని జోకిహాట్ నియోజకవర్గంలో అధికార కూటమిలోని జేడీయూకి పరాభవం తప్పలేదు. ఇక్కడ ఆర్జేడీయూ అభ్యర్థి గెలిచారు. మొత్తం మీద ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా ఫలితాలు మాత్రం బీజేపీకి వ్యతిరేకంగానే వస్తున్నాయి. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా 7 సిట్టింగ్ స్థానాలను కోల్పోయిన బీజేపీ 10ల సంఖ్యలో అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. విపక్షాలన్నీ ఆయా రాష్ట్రాల్లో ఐకమత్యాన్ని ప్రదర్శించి బీజేపీని ఓడగొడుతున్నాయి. యూపీ ఫార్ములానే కర్ణాటకలో ప్రయోగించిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణ ఏపీలోనూ అదే ఫార్ములాను ప్రయోగించాలని యోచిస్తోంది.